హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం రేపటితో ముగియనుంది. టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వారి తరఫున వచ్చిన స్టార్ క్యాంపెయినర్లతో హుజూరాబాద్ నియోజకవర్గం కళకళలాడుతోంది. సర్వేల మీద సర్వేలు జరుగుతున్నాయి, గెలుపోటముల మీద బెట్టింగ్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉప ఎన్నికలో మరి గెలుపు ఎవరిని వరిస్తుంది? విశ్లేషిద్దాం. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ బరిలో ఉన్నా పోటీ టీఆర్ఎస్ బీజేపీ మధ్య అన్నది బహిరంగ రహస్యం. టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ తరఫున బరిలో ఉన్న ఈటెల రాజేందర్ మధ్య ఉత్కంఠభరితంగా సాగుతున్న పోరులో విజేత ఎవరన్న దానిపై సర్వేల మీద సర్వేలు జరుగుతున్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ, ఇంటెలిజెన్స్ ఇలా రకరకాల సర్వేల్లో వారం 10 రోజుల క్రితం దాకా ఈటెలకు గెల్లుకు మధ్య నువ్వా నేనా అన్నంతగా పోటీ ఉందని తేలింది. కొన్ని సర్వేల్లో టీఆర్ఎస్కు స్వల్పాధిక్యమని, కొన్ని సర్వేల్లో ఈటెలకు స్వల్పాధిక్యమని రకరకాల సర్వేలు ప్రచారంలోకొచ్చాయి. తాజాగా బాగా ప్రచారంలో ఉన్న సర్వేలో మాత్రం టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. కులాల వారీగా ప్రచారంలో ఉన్న ఆ సర్వేలో టీఆర్ఎస్కు దళిత ఓటర్లు పూర్తి మద్దతు తెలిపారు. దళిత బంధులాగే ఇతర కులాలకు కూడా ఇలాంటి పథకాలు వర్తిస్తాయని కేసీఆర్ ప్రకటించగానే పరిస్థితి మొత్తం టీఆర్ఎస్కు అనుకూలంగా మారినట్లు చెబుతున్నారు. ఇక మండలాల వారీగా, మున్సిపాలిటీల వారీగా చూసినా టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్కు 100,000 పైచిలుకు ఓట్లు, బీజేపీకి 80,000 దాకా ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అంచనాల ప్రకారం ఆ పార్టీ కనీసం 20,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందుతుంది. ఏది ఏమైనా అభ్యర్థులు మాత్రం తన గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నారు. అభివృద్ధి పనులే గెలిపిస్తాయని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. సానుభూతి పనిచేస్తుందని ఈటెల రాజేందర్ భావిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకత కారణంగా తాను గెలుస్తానని బల్మూరు వెంకట్ నమ్ముతున్నారు. చూద్దాం ఎవరి జెండా హుజూరాబాద్ గడ్డ మీద ఎగురుతుందో. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 2వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి.